సికింద్రాబాద్ అన్ని శాఖల సమన్వయంతో ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పోలీస్, ట్రాఫిక్, మున్సిపల్, జలమండలితో పాటు వివిధ శాఖ అధికారులు సమన్వయంతో సమిష్టిగా పనిచేయటం మూలంగా జాతర గొప్పగా జరిగిందన్నారు. భారీ ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ క్యూ లైన్లు పెంచటంతో పాటు సజావుగా దర్శనం జరిగే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాజకీయాలకు తావు లేకుండా అందరినీ గౌరవిస్తూ అమ్మవారి దర్శనం కల్పించామని తెలిపారు. అన్ని శాఖల అధికారులు అహర్నిశలు శ్రమించి ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలను విజయవంతం చేయటంలో భాగస్వామ్యం అయ్యారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పండుగలకు ప్రాధాన్యమిస్తూ బోనాల ఉత్సవాలను ఘనంగా జరిపేందుకు కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రైవేట్ దేవాలయాలకు నిధులను మంజూరు చేస్తూ బోనాల ఉత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. వాళ్ళకు 2 రోజులు ఉంటుంది జాతర, 6-8 రోజులు ఉంటాయి. బిఫోర్ ప్లానింగ్, ఆఫ్టర్ ప్లానింగ్, దగ్గర దగ్గర 275 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, మనకున్న ఫోర్సే కాకుండా బయటకి ఫోర్స్ తెచ్చుకోవడం, నిఘా నీడ అంటే కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి. మీకు చేస్తాం. జాతరలు జరిగినప్పుడు ఏంటంటే కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతుండే అక్కడక్కడ, దొంగతనాలు జరగడం కానీ, లేకపోతే మనుషులని మూగేయడం కానీ రకరకాలు ఉంటాయి. కానీ ఎక్కడ ఏం జరగకుండా ఒక్క పోలీస్ స్టేషన్ ఒక మాంకాన్ని పరిసరాలే కాదు, ఎక్కి చెల్లిపోవడం, ఎవరైతే దర్శనం చేసుకునే వాళ్ళు కూడా 30 లక్షలు అంటే ఆషామాషి విషయం కాదు. మరి దీంతోపాటు ట్రాఫిక్ పోలీసుల కృషి, ఒక వైపున ల్యాండ్ ఆర్డర్, రెండో వైపున ట్రాఫిక్. ట్రాఫిక్ వల్ల కష్టం కూడా చాలా ఉంది, ఎందుకంటే డైవర్షన్స్ అంతా ఎంత ఇబ్బంది ఉంటుందో మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా ఎక్కడ కూడా కరెంట్ ఇబ్బందులు లేకుండా, మరి జనరేటర్స్ కూడా మరి అద్భుతంగా వాళ్ళు ఆర్ఎండ్బి ఎలక్ట్రికల్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ వారి యొక్క కష్టం ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి పోలీస్ యంత్రాంగం యొక్క కష్టం వారికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను. రెండోది ఎండోమెంట్ కమిషనర్ గారు రామకృష్ణ గారు, బాలాజీ గారు, ఏసి కృష్ణ గారు, మా ఈఓ గారు, మాంకాళి టెంపుల్లో పనిచేసేటువంటి పురోహితులకు అందరికీ, ఎందుకంటే ఫస్ట్ వారి దర్శనం తర్వాత అమ్మవారి దర్శనం, వారు ముంగటుండగా దర్శనం చేపిస్తేనే అందరికీ దర్శనం చేస్తారు. పురోహితులు లేకుండా ఏ పూజ కూడా జరగదు. రెండోది మాంకాళి టెంపుల్లో పనిచేసే ప్రతి స్టాఫ్ అటెండర్ నుంచి మొదలు వాళ్ళు చేసినటువంటి కృషి వారికి కూడా అభినందన తెలియజేసుకున్నాం. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ CHMC దాంట్లో కూడా అనేకమైన శానిటేషన్ కానివ్వండి, EVDM కానివ్వండి, స్ట్రీట్ లైటింగ్ కానివ్వండి, వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి కృషి. అదేవిధంగా మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు నిన్న మొన్న క్యూ లైన్లో ఎంతమంది ఉంటే అంతమందికి మంచినీళ్ళు సరఫరా చేశారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా 2 రోజులు మంచినీళ్ళు ఉంది, సివరేజ్ ఇబ్బందులు లేకుండా చాలా కట్టుదిట్టమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు. ఫైర్ సర్వీసెస్ వాళ్ళు దీంట్లో ఆర్ఎండ్బిని కూడా ప్రధానంగా అభినందించడం